And I really wish and pray that this film should work for all of us, especially for the director and the producers. They are new, and I want like people to encourage new talent. That's all I wish for. Movie narration lo okala untundi and on screen lo mig ela anukuntunnaru? On screen lo naku I think whatever we shot, యాక్చువల్లీ సినిమా షూటింగ్ చేసినప్పుడు నాకు దట్ దిల్ యునో దిల్ ఎగ్జిక్యూటెడ్ సో వెల్ నాకు యాక్చువల్లీ అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ యునో దే వాట్ ఎవర్ వీ డిసైడెడ్ అండ్ వాట్ ఎవర్ హీ విజన్డ్ ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గ్రేట్. చాలా గ్రేట్ సినిమా కూడా, చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలని మీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. రేపు రిలీజ్ అవుతుంది, ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరితో పాటు చూడండి. థ్యాంక్ యూ. సో మీ సినిమా గురించి మీ ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది మా కథ కాదు, అందరి కథ. సో డెఫినెట్ గా అందరు రిలేట్ అవుతారు. మీది నెక్స్ట్ మూవీ కొంచెం పర్వాలేదు, బట్ హీరోయిన్ తో మంచి క్యారెక్టర్ మీది త్రూ అవుట్ ఉంది మీ ఇద్దరి క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ ని ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటారు ఆడియన్స్? ఇన్స్పిరేషన్ ఏం కాదండి, మేము జనాల్లోంచి ఒక కథ తీసి చెప్పాలనుకున్నాం బయట ఉండేది, సో అదే చెప్పాం అనమాట. ఐ థింక్ డెఫినెట్గా మన డైరెక్టర్ రైటర్ ప్రవీణ్ గారు చాలా బాగా రాశారు, ఎగ్జిక్యూట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా, ఎంజాయ్ చేస్తారు, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా ఉంటుంది. సో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చూసే సినిమా. డెఫినెట్గా నేను ఈరోజు మా మామ్ డాడ్తోనే వచ్చాను. సో దే లవ్ ఇట్. అండ్ హీరోయిన్ గారిని మీరే అడగాలి ఏమంటారు? హీరోయిన్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు కదా? కాదు అండి, కాదా, మీరు నా ఫ్యామిలీ. సూపర్ సూపర్. ఎంతైనా మీతో సినిమా చేశారు కాబట్టి తెలుగు వాళ్ళతో చేస్తే తెలుగు వచ్చేస్తుంది, అందరు తెలుగు వాళ్ళే. థ్యాంక్ యూ. శ్రీరంగ నీతులు అంటే మత్తులో ఉండటానికి నీతి, ఎవరైనా లవ్ చేసి చెడిపోయేతోనికి నీతి, మంచి మిసే అయితే ఉంది సినిమాలో. అందరు ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా, చాలా చాలా బాగుంది. అన్నిటికంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు వస్తే ఒక మంచి మిసేజ్ అనిపించాలి, ఖచ్చితంగా చూడాలన్న ఫీల్ రావాలి. ఫ్యామిలీవి అసలు సినిమాలు చాలా తక్కువ, నిజంగా ఒక ఫ్యామిలీకి అనేది అయితే మంచి మిసేజ్ ఇచ్చినారు దీంట్లో. ఎట్లా అంటే ఒక లవ్ ఫెయిలియర్కి అరే లవ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ బాండింగ్ దాన్ని చూపించినారు. ఒక గంజాయి మత్తులో ఉండి వాడు మత్తుకి బానిస అయిన తర్వాత తల్లిదండ్రులు వాడిని ఎట్లా ప్రేమిస్తారు ఆ ప్రేమ మిసేజ్ చూపించినారు నిజంగా. అంటే హీరో గారు మాత్రం ఈ సినిమాలో ఒక రేంజ్లో చూపించినారు. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది సినిమా అన్నిటికంటే. మొత్తానికి కంటెంట్ బాగుంది భయ్య, మిసేజ్ బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది సార్, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. ఒక ఫ్యామిలీ మూవీస్ అంటే మామూలుగా కొంతమంది ఎట్లా అంటే ఏవేవో సంబంధం లేని ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే మెసేజ్ ఉండాలి. ఒకరు చూస్తే అరే నేను ఇది నేర్చుకున్నారా దీంట్లో పాఠం, ఒక బుక్ చదివినోడికి పాఠం అర్థం కావాలి, దీంట్లో ఆ పాఠాలు అయితే అర్థమైనాయి మేడం. నిజంగా అంటే చాలా బాగుంది మేడం, మంచి కంటెంట్తో అయితే తెలుగు ఇండస్ట్రీలో అయితే మంచి హిట్ అయితే పక్క ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్యామిలీకి. అట్లనే శ్రీరంగ నీతులు అంటే మన తనిఖీల బర్ని గారు మంచి మంచి నీతి వాక్యాలు చెప్తారు, నీతి మాటలు చెప్తారు, నేర్చుకోండి మన ఆయన ద్వారా. చాలా యూత్కి అయితే మంచి మెసేజ్, మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. థ్యాంక్ యూ. మనోడు ప్రాపర్ రివ్యూ చెప్పేసాడు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ క్యారెక్టర్ కానీ ఇంకొక క్యారెక్టర్, మూడు క్యారెక్టర్ చూసినా డిఫరెంట్ ఉంది, అసలు సీన్స్ చూసినా కూడా హార్ట్ టచింగ్ ఉంది. ఇలాంటి సినిమా తీసిన చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్, కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్కి చాలా ఎంజాయ్ చేస్తారు, ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక పెద్ద వాళ్ళ వరకు చాలా మట్టుకు వరకు చాలా వరకు చాలా ఎంజాయ్ చేస్తారు సార్. దీని ఉపయోగం ఏం చెప్పాలి సార్? ఉపయోగం ఏం కాదండి, ఇక్కడ శ్రీరంగ నీతులు అంటే మేమే నీతులు చెప్పట్లేదు, బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా. అండ్ సో మచ్ ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్. ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్. సో చూడండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో చూసే సినిమా కాబట్టి. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు హ్యాపీ, మీకు హ్యాపీ. ఓకే మేడం, మీరు ఈ సినిమా చూస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్, ఎందుకంటే మీ క్యారెక్టర్ కానీ మీ చూసిన చాలా బాగా చేసింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా కన్నా మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ. అండ్ సినిమా గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరే చెప్పాలి కదా, మీరు ఇప్పుడే చూసారు, నాకు అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీబడి హాస్ పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్ సీన్. చూస్తుంటే మీరు యాక్ట్ చేస్తున్న హృదయంగా ఎత్తున్నా ఏడిపోచ్చింది సార్, ఎందుకంటే లాస్ట్ సీన్ మీరు ఎంటర్ చూసిన అంటే కళ్ళీళ్ళు వచ్చినాయి, ఎందుకంటే హార్ట్ టచింగ్ అనిపించింది. మీరు అంత ఇష్టపడి లవ్ చేసుకొని మన తర్వాత మీకు మంచి లవ్ స్టోరీ
ఉన్నది కాబట్టి ఒక ఫీలింగ్ అనేది కలిగింది సార్. నేను చెప్తున్నా అలా నమ్మకం గల ఉంటేనే లవ్ అనేది సక్సెస్ఫుల్ అయితే సార్ ఈ జర్నీ మీద ఇలా ఇంకా ముందు సాగాలి మనసుకుంటూ కోరుకుంటా సార్. ఇంకా సక్సెస్ఫుల్ కావాలి మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే చూసి రావడం వల్ల హై చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఫ్యామిలీస్తో రండి, ఫ్రెండ్స్తో రండి, గుంపు గుంపుకు రండి, మస్తు మజా వస్తుంది. బట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఎవ్రీ అంటే కొన్ని కొన్ని ఎస్పెషల్లీ కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి, లాంగ్ లాంగ్ సీక్వెన్సెస్. యూ ఆల్ క్రౌడ్ టు చూడ ఫర్ షూర్, యూ ఆల్ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్, యూ విల్ లవ్ ఇట్. అండ్ ఆల్ ద సాంగ్స్ కూడా, ఆర్ట్ వర్క్ ఎంత బాగుండే, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అయ్యో మా బంగారాలు అండి ఇద్దరు. అంటే చాలా చిన్న చిన్న న్యూయన్సెస్ ఉన్నాయి, చాలా బాగా క్యాప్చర్ చేసినాడు చిన్న చిన్న న్యూయన్సెస్. అది పగలబడి నవ్వుతున్నారు లోపల, మస్తు ఆనందంగా ఉంది నాకైతే చూస్తున్నప్పుడు. యా ప్లీజ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అదే వాళ్ళ గురించి చెప్తున్నా నేను, మీకు తప్పకుండా బాగా నచ్చుతుంది సినిమా. దీన్ని అండర్ రేటెడ్ సినిమా అట్లా తర్వాత చేయకండి, ఇప్పుడే వచ్చేసేయండి, చూసేసేయండి సినిమాని గట్టిగా. యా ఎవ్రీ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ అది ఇదని కాదు, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ లవ్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఎట్లాంటి అవే పెంచండి సినిమా చూస్తే మీకు అర్థం. ఎగ్జాక్ట్లీ, ఇగో వీడు పెంచాలి, ఏవి పెంచకూడదు సినిమా చూసి మాకు చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ఏమైనా చెప్తారా తిన గురించి? కొంచెం తిన గురించి చెప్తారా? ఆయన గురించా? స్మోకింగ్ ఇస్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్, అది కాజెస్ క్యాన్సర్. మరి ఈయన గురించి ఏం చెప్తారు? ఇక్కడ హీరోయిన్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇక్కడ ఆవిడ గురించా? అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం, జాగ్రత్తగా ఉండండి. హానికరం అంటే విరాజ్ కే తెలుసు అమ్మాయిల గురించి బాగా. నేను వరుణ్ గా చెప్పాను, విరాజ్ గా చెప్పలేదు. ఇప్పుడు అద్దులే, ఇప్పుడు వరుణ్ గానే చూద్దాం. విరాజ్ గా అంటే మళ్ళా బేబీ దగ్గరికి వెళ్ళిపోవాలి అందరు. సో ఇక్కడ ఉన్న బేబీని మీరు వీళ్ళిద్దరు గురించి ఏం చెప్తారు? బోని లేతన్ గురించి చెప్పండి మీరు ఎక్కువగా. ఏం చెప్పాలి అంటే, వీ నీడ్ మోర్ బాయ్స్ లైక్ హిమ్ అండ్ నాట్ లైక్ హిమ్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ లవ్ హౌ హీ యాక్టెడ్ అండ్ హౌ హీ పోర్ట్రేట్ దట్ క్యారెక్టర్. ఐ లవ్ ఐ ఫ్యూ సీన్స్ యూ కిల్డ్ ఇట్. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్స్ టు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అన్నా ఇప్పుడే చూశాను శ్రీరంగ నీతులు సినిమా, అయితే చాలా చాలా బాగుంది నిజంగా. టైటిల్ తగ్గట్టే అసలు సినిమాలు ఎన్ని లైఫ్ స్టోరీలు చూపించారంటే 3 లైఫ్ స్టోరీలు జరుగుతుంటాయి కంటిన్యూగా. ఇది ప్రతి ఒక్క యూత్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట, పెద్దోళ్ళు పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మెసేజ్లు ఉన్నాయి ఒక లవర్ గురించి కానీ, ఒక యూత్ ఎలా చెడిపోతున్నారు కానీ, ఒకళ్ళు సక్సెస్ఫుల్గా ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా చూపించారనమాట. అసలు ఆ లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ అయితే నిజంగా పిచ్చ పీక్స్ అనమాట, గూస్ బంప్స్ వస్తాయి, అంత ఎమోషనల్గా ఉంటుంది. సో తనికల్ బర్ని క్యారెక్టర్ కానీ, చాలా కామెడీ సీన్స్, సుహాస్ గారి కామెడీ కానీ, విరాజ్ క్యారెక్టర్ కానీ, చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా వస్తుంది ఈ వారంలో అయితే, అందరూ తప్పకుండా చూడండి. మ్యూజిక్ పరంగా, కామెడీ పరంగా, మెసేజ్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి థియేటర్లో శ్రీరంగ నీతి. అన్నా సినిమా చూసినా మన సినిమా మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది. అసలు ముగ్గురు క్యారెక్టర్ చూస్తుండే, ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుండే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఒక హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిన సినిమా చూసినా మనకి ఎట్లాంటి ఒక డిఫరెంట్గా ఉంది. ప్రతి హీరో తీసుకున్నా కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక తనకల పేరు కానీ, ఒక హీరోయిన్ కానీ చూసినా కూడా మనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. అంటే సీన్ మనం చూసినా కూడా మనకు ఇలాంటి సీన్ చూసినా కూడా చాలా కూల్గా ఉంది. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది. ఈ వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మీ కొడతాని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇప్పుడే శ్రీరంగ నీతులు అనే మూవీ చూసిన బ్రో, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ విరాజ్ అన్న అండ్ ఈ అమ్మాయి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళ రియల్ ఎమోషన్స్, ఫ్యామిలీ మీద ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఒక ట్రూ లవ్ చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది నార్మల్గా, అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇందులో అయితే మామూలు చూపించలేదు వీళ్ళిద్దరితో. ఈ అమ్మాయి యాక్టింగ్ సూపర్ చేసింది, ఆమె రోహిణి శర్మ మస్తు యాక్ట్ చేసింది. ఇంకా ఎట్లా సుహాస్ అన్న తెలుసు అందరికి, మామూలుగా ప్రతి మూవీ వాళ్ళు ఎక్స్ట్రీమ్గా చేస్తాడు. ఫన్ బాగుంది బ్రో, అంటే డైలాగ్స్లోనే ఫన్ ఉంది ఎక్కువ. స్పెషల్గా కామెడీ కొన్ని సీన్లు అయితే కామెడీ ఉంది సపరేట్గా, నాకైతే బాగా నచ్చింది. ఆ ఫన్ పటాకులో చేసిన ఒక యాక్టర్ బ్రో అయితే చాలా బాగా చేసిండు. అండ్ రత్నం అన్న బాగుంది, అమ్మ నిజంగా వీడి కొట్టే ఒక నిజంగా ఒక కుర్రోడ్ లెక్క ఎంత రియాలిటీగా యాక్ట్ చేసిందంటే ఆ గడ్డము ఇవన్నీ నాకైతే చాలా నీట్గా రియాలిటీగా అనిపించింది. నాకైతే ఫుల్ ఫుల్ ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడల్లా ఒక డాడీ కోసం
ఒక డాడీ కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేది చూపించింది భయ. నిజంగా డాడీ కొడుకు ఇటు పోయినా ట్రావెల్ అవుతుంటాడు, అది పోలీస్ స్టేషన్ పోయినా బయటకు పోయినా అదైతే చాలా బాగా అనిపించింది కొడుకు నాన్నల ప్రేమ. సో నాకైతే బాగా నచ్చింది బ్రో శ్రీరంగ నిందులు. ఆ డైరెక్టర్ అయితే డైరెక్టర్ అన్న నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న, మంచి ఒక కంచెరపాలెం లాంటి స్టోరీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. శ్రీరంగ నీతులు అంటే ఓన్లీ నీతులే ఉంటాయి అనుకున్నానా, కానీ ఒక ఆడియన్స్ కి ఏం కావాలో అవన్నీ ఉన్నాయన్నా. లవ్ స్టోరీ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, మనం ఇక చిల్లర చిల్లర చేసే బాయ్స్ ఎలా చేస్తారో ప్రతి ఒక్కటి బాగుందన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నా, అంటే అన్ని వర్గాల ఆడియన్స్ ని కవర్ చేసి తీసిన సినిమా అన్న. అసలు తనికెళ్ళ భరవణి గారు అసలు ఆయన వచ్చి కొన్ని కొన్ని చెప్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ ఒక ముగ్గురు న్యాచురల్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు అన్న, వాళ్ళ అంటే చాలా న్యాచురల్గా చేస్తారన్న ప్రతి మూవీలో, దీంట్లో దానికి మించి చేశారని చెప్పుకోవచ్చు. సుహాస్ గారు మొన్ననే కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ కొట్టిండు అన్న, ఆ ఎనర్జీనో దీంట్లో పెట్టిండు అనుకుంటా అన్న, చాలా బాగా చేసిండు. అండ్ ఈ క్యారెక్టర్ అన్న స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయిందన్న. అంటే ఒక చెడిపోయే యూత్ ఎలా ఉంటారో దాన్ని బాగా చూపించారన్న. అండ్ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి అంటే సరిదిద్దుకోవాలి అదే కొడుకుని వాళ్ళ నాన్న పడే తపనని చాలా బాగా చూపించారన్న. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అమ్మాయి అన్న హీరోయిన్ అసలు అందాల ముద్దుగుమ్మ అని చెప్పుకోవచ్చు, రుహానీ శర్మ అంట, నేను అనుష్క శర్మ అనుకున్నా చూసిన తర్వాత, కానీ చాలా బాగా చేసింది అన్న యాక్టింగ్ మాత్రం. టాలీవుడ్కి ఫస్ట్ మూవీ అనుకుంటా, ఆయన చాలా న్యాచురల్గా చేసింది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క నాలాంటి అబ్బాయి చాలా అంటే చాలా కనెక్ట్ అవుతాడన్న. డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న, అంటే జరుగుతున్న దాన్ని బట్టి తీశారు మూవీ. సో తప్పకుండా బ్లాక్ బస్టర్, రేపటి నుంచి హౌస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. శ్రీరంగ నీతులు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా. అంటే ఏ సినిమా ఏది చూసినా కానీ ఏదో సింగిల్ మెసేజ్, ఒక మెసేజ్ ఉంటుంది, కానీ ఈ సినిమా అలాంటి సినిమా కాదన్న. ఈ సినిమాలో చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక లవ్ స్టోరీ అవని, ఒక ఆ స్టోరీ అవని, ఒక చెడిపోయే స్టోరీ అవని, ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఆ ఫాదర్ సన్ రిలేషన్ కానీ, అవన్నీ చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారన్న డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది మన విరాజన్న క్యారెక్టర్ అన్న, మామూలు క్యారెక్టర్ కాదు మన విరాజన్న క్యారెక్టర్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ నిజంగా అరే మనం మనల్ని మనం అలా చూసుకోవచ్చు అన్న, అలా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన కార్తిక్ అన్న, కార్తిక్ అన్న అయితే చిచ్చి పడేసిండన్న, మామూలుగా చేయలేదు కార్తిక్ అన్న, నిజంగా యాక్టింగ్ చేసినట్లయితే అనిపించలేదు యాక్టింగ్ అతను నిజంగా రియల్గా అలానే ఉంటాడు అని మాత్రం అలా అనిపించింది. సుహాస్ అన్న తెలిసిందే కదా మన, సుహాస్ అన్న అయితే ఇచ్చి పడేసిండు, ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు చేస్తూనే పోయిండు. అలా మన హీరోయిన్ రోహాణి శర్మ గారు యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఫస్ట్ ఆమె అందం అన్న, ఆ అందానికి ఫిదా అయిపోయినా నేనైతే, ఆ అందం కోసమైనా సినిమాలో చూడాలి, నిజంగా మామూలు అందం కాదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నేను ఈ సినిమా చూడండి, పక్కా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఉన్నాయన్న. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైనో, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడాలన్న. శ్రీరంగ నీతులు డోంట్ మిస్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే శ్రీరంగ నీతులు సినిమా చూసి వస్తున్నా, ఇది మనం చాలా వెటకరంగా చెప్పవచ్చు శ్రీరంగ నీతులు చెప్తున్నావు ఏంద్రా అంటారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా మూడు క్యారెక్టర్లు భయ్యా, మూడు క్యారెక్టర్లు కూడా నిజంగా ఎంత అంటే మూడు క్యారెక్టర్లు కూడా ఇంపార్టెన్స్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సార్ ఎవరు మన ప్రవీణ్ గారంట, ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా మాత్రం. ఈయన క్యారెక్టర్ అయితే కార్తిక్ అన్నంట, ఈయన క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా అవసరం. ఎందుకంటే బ్యాగ్లో మొక్కలు, మొక్కలు పెంచాలి అన్న దాని మీద ఈయన బాగా రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు, మొక్కలు బ్యాగ్లో పెట్టిన తిరుగుతూ ఉంటారు. నిజంగా నాకైతే మాత్రం మస్త్ హ్యాపీ అనిపించింది సినిమా చూసి. ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్లు ఉంటాయి, ఎందుకో ఏందో తెలియదు, కానీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక వెల్యుయేషన్ ఇచ్చారు, విలువ ఇచ్చారు, చాలా అంటే బాగా చూపించారు. అండ్ తర్వాత తన్కిల బర్రి గారు స్టోరీ చెప్తా ఉంటే సినిమా రన్ అవుతుంటుంది, ఆయన డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీలో ఐబొమ్మలో చూద్దామని అనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది సినిమా. శ్రీరంగ నేతల మూవీ ఎక్సలెంట్ ఉంది మూవీ, ఒక త్రీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టోరీస్ ఎక్సలెంట్ ఉంది. స్టోరీ అయితే స్టోరీ ఒక యూత్ మెసేజ్ ఉంది, ఒక లవ్ స్టోరీలో పెయిన్ ఎట్లా ఉంటుంది, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చినట్టు ఉంది మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. స్టోరీని బాగా తీసుకెళ్ళి రొటీన్గా ఉన్నా కూడా స్టోరీని బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఎగ్జాక్ట్గా అంటే ఒక ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ కూడా కనెక్ట్ అవుతుంది బాగా మూవీ, మీకు బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. కామెడీ కూడా జనరేట్ అవుతుంది, ఫన్ కూడా జనరేట్ అవుతుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది, ఓ ఫాదర్స్ అండ్ బాండింగ్ ఉంది, లవ్ స్టోరీలో లవ్లో ఎట్లా పెయిన్ ఎట్లా ఉంటుంది అది కూడా చూపించారు బాగా డిఫరెంట్గా, బాగా మన కరెంట్ అయ్యేలా చూపించారు. ఓ మెసేజ్ ఉంది, ఒక మొత్తుగా బానే చదివితే ఎట్లా ఉంటుంది, సమాజం ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు, బాగుంది. సుహాస్ గారు ఉన్నారు, విరాజ్ గారు ఉన్నారు, కార్తిక్ గారు ఉన్నారు, ముగ్గురు క్యారెక్టర్స్ డిఫరెంట్ స్టోరీస్ రియాలిటీగా చూపించారు మూవీ. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, పోయా ఎక్సలెంట్, కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్, మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి చూడండి.
ఆయన ఇప్పుడే శ్రీరంగ నీతిలో సినిమా చూసానా, సినిమా అయితే అసలు మామూలుగా ఏం చెప్తా, ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు హీరోలు, హీరోయిన్స్ కాదు ముగ్గురు, త్రీ హీరోస్, సుహాస్ అన్న, మన విరాజ్ అన్న, మన కంచరపల్లెం దేశ బ్రో. సినిమా ఇదే అసలు మామూలుగా ఏం చెప్తా, ఒక మంచి సినిమా, ఇలాంటి సినిమాలు అర్థగా వస్తాయి అంటే ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది సినిమాలు చూసుకుంటాం మనము. సినిమా స్టోరీ అయితే మనము మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా అయితే మామూలుగా లేదన్న, ముగ్గురు హీరోస్, ఒక హీరోయిన్, మన హీరోయిన్ అయితే మామూలుగా లేదు. సినిమా మాత్రం మన ప్రతి స్టోరీను అలా ఆ క్యారెక్టర్ బట్టి త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ మొత్తం సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసి ఉంటాయి. సినిమా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రతి ఊరికి నచ్చుతాయి సినిమా అయితే. మన కంచనపల్లెం ఆయన క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో అయితే గంజా క్యారెక్టర్ సినిమా అయితే ఆయన యాక్టింగ్ చేసిందా అలాగే జీవన్ చేసిందా అనిపించింది. ప్రతి ఒక్కరు నా విరాట విరాజన్న కానీ మన సుహాసన్న కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేశారు, ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్కి వచ్చి కోరుకున్నారు. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా అనిపించింది, అంటే స్టోరీ కొత్తగా అనిపించింది నాకు, అంటే చాలా సినిమాలు వస్తాయి లవ్ లవ్స్ రొమాన్స్ ఇవే ఉన్నాయి, కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ అన్న తండ్రికి కొడుకు మధ్య ఉన్న సంబంధము, అంటే వాళ్ళ సంబంధము అనుబంధం అని చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్కు కొందరు అంటే గంజాయికి వీటికి వాటికి అలవాటు అవుతారు, కానీ గంజాయి కాకుండా మన ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు చాలా కొత్తగా కొత్త స్టోరీ తీసుకొచ్చి నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టోరీలో కార్తీక్ రత్నం గారి యాక్టింగ్ మాత్రం కిరాక్ అని చెప్పుకోవచ్చు బ్రో అసలు, ఎందుకంటే చాలా సినిమాలు వేసాను దీంట్లో అయితే కొత్తగా అనిపించింది. అండ్ మన సుహాసన్ యాక్టింగ్ కూడా ఎందుకంటే న్యాచురల్గా కలర్ ఫోటో నుంచి ఇప్పటివరకు కూడా న్యాచురల్గా వేసింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైతే మిస్ కాకుండా నా సినిమా అయితే చూడండి, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.